ఇదే వాడు నిజం ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే మీరు అడిగారు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి వేరే ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివారు ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకేం పని లేదా మీరు ఏం చేసిన 15 నెలల్లో ఏ విధంగా పెట్టిను ఎట్లా దోసుకుండ్రో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీ పాట పట్టుకుంటా మీకేమైనా ఉంటే 15 నెలలు నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మీ బాబుబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు సార్ ఇది సీరియస్ కాంప్లైంట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు ప్లీజ్ కూర్చోండి ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారికి కూర్చోండి సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి కర్గి గారికి ఆనరబుల్ సీఎం గారికి అండ్